Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిజంగానే చంద్రబాబు రేటింగ్ పెరిగిందా? జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు వైఖరి ప్రజలకు ఏమాత్రం రుచించడం లేదు. జగన్తో కలిసి ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు ముందుకు రాలేదు కదా, కనీసం మద్దతు కూడా తెలపలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు సైతం తనను పొగడాలనుకునే చంద్రబాబు ఇప్పుడు దానిని మరచి జగన్ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత జగన్ స్పోర్టివ్గా తీసుకుని కొన్ని విషయాల్లో చంద్రబాబుకు సహకరించారు. కానీ చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా తనకన్నా చిన్నవాడైన జగన్ని ఒరవకుండా ఉండడం ఎవరికీ నచ్చడం లేదు. ఇక పార్టీని గాడిలో పెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబుది ఇప్పుడు ఒకటే లక్ష్యం. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ పార్టీని సరైన దారిలో నడిపించేలా చేయడం. అందుకోసమే దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఆయన పార్టీ బలోపేతానికి పూనుకున్నాడు. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు దాదాపు ఇంటికే పరిమితమయ్యాడని చెప్పొచ్చు. తండ్రి కొడుకులు పార్టీని గాలి కుదిలేసి ఇంటిలోనే రెస్ట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఎందుకో మెలకో వచ్చిందో తెలియదు కానీ పార్టీ కోసం చాలా కష్టపడిపోతున్నారు. ఆ క్రమంలోనే ఇటీవలే పార్లమెంట్ ఇన్ఛార్జీలను నియమించారు. ఒక్కో పార్లమెంటుకి ఒక్కో అభ్యర్థిని నియమించి పార్టీ బలపడేలా చేయాలని, పోయిన నమ్మకాన్ని తెచ్చుకునేలా చేయాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు, వైసీపీ తగ్గిపోయింది, టీడీపీ రేంజ్ పెరిగిపోయిందని కొత్త రకం ప్రచారానికి పూనుకుంటున్నారు. గడిచిన 4 నెలల కాలంలో టీడీపీ దూకుడు నిజంగానే పెరిగింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు ప్రజల్లోకి రాకపోయినా అమరావతి విషయాన్ని ఆయన రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. ఇక్కడ ఉద్యమం అనే దీపాన్ని ఆరిపోకుండా కాపు కాస్తున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. నిత్యం తన పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. ఇక ఇటీవల పార్టీలోనూ సంస్కరణలు తీసుకువచ్చారు. అంతేకాదు, నేను మళ్లీ పుంజుకుంటాను అనే సంకేతాలను ఇస్తున్నారు. ప్రభుత్వంపై దాడిలో జనసేన, బీజేపీలను తలదన్నేలా వ్యవహరిస్తున్నారు. మరి నమ్మకం కోల్పోయిన చంద్రబాబును ప్రజలు ఏ విధంగా మళ్లీ నమ్ముతారో చూడాలి.